అమ్మా మీ పేరు? లావణ్య. మీ జన్మ నక్షత్రం చెప్పండి. కృత్తిక. కృత్తిక. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఏంటిదంతా? ముందు మీరు తీయండి, నేను చెప్తాను. అందులో ఏముందో చదవండి. శ్రావణ మాసం ఏకాదశి ఆదివారం. ఏంటిది? అది మీ పెళ్లి ముహూర్తం. రాజేశ్వరిదేవ్ గారు, టెన్షన్ పడకండి, అది వాళ్ల పని. బాల్ వాళ్ల కోర్టులో పడింది, మనం ప్రశాంతంగా ఉందాం. ఏం చేయాలో తెలియక వాళ్ళు జుట్టు పీక్కుంటూ ఉంటారు. మంట పెడితేనే కలుగులో పాము బయటికొస్తుంది. ఆ నాలుగు గోడల మధ్య దాగున్న నిజం తన్నుకుంటూ బయటకొస్తుంది. మృణాలిని కాదు పారిపోయేది, హవేలి వదిలి పారిపోయేది లావణ్య. ఎస్, లావణ్య. భూపతి, నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు, ఖచ్చితంగా నువ్వు మృణాలిని అపార్థం చేసుకుంటున్నావని అంటాను. లావణ్య, అర్థం లేకుండా మాట్లాడకు. నువ్వే సిచ్యువేషన్ని అర్థం చేసుకో. నీ లెక్క ప్రకారం మృణాల్ని రాజేశ్వరిదేవికి అన్యాయం చేయబోతుంది. ఆమె పొజిషనే డేంజరస్గా తయారవుతుంది. అంతేకాదు? ఎస్, ముమ్మాటికి. అది ముమ్మాటికి అపార్థమే అంటాను. నిజంగా మృణాల్లో అలాంటి క్రుక్కుడు ఆలోచనే ఉంటే దగ్గరుండి మని పెళ్లి చేయమని రాజేశ్వరిదేవికి సలహా ఇవ్వదు. పైగా రాజేశ్వరిదేవిని రెచ్చగొట్టి మన పైకి తోసి మన విడదీసి ప్రయత్నం చేస్తోంది. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. కానీ. ఇంకా కానీ ఏంటి? కేస్ క్లోజ్ అయిపోయింది, మృణాల్ని నిర్దోషి అని రుజువైపోయింది. ఒక చిన్న మాట, ఒక చిన్న సంఘటన ఆధారంగా చేసుకుని తొందరపడి మృణాల్ని క్యారెక్టర్ మీద పాజిటివ్ నిర్ణయం అనుకొచ్చేయకు. ఏం చేయమంటావు? ఓ 10 ఏళ్ళు ఆమె వెనకాలే ఉండి అబ్జర్వ్ చేయమంటావా? చిన్నపిల్లల్లా మాట్లాడకు భూపతి. నో లావణ్య, ఐఎమ్ సీరియస్. మొదట్లో నేను మృణాలని గురించి నీలనే గొప్పగా అనుకున్నాను, ఎంతో ఇంప్రెస్ అయ్యాను. ఎన్నో ముఖ్యమైన విషయాల్లో ఆమె సలహాలు కూడా తీసుకున్నాను. మరి ఒక్కసారిగా దేవత రాక్షసిగా మారిపోయిందా? అవును, మారిపోయింది. ఎందుకు మారిపోయిందో, ఎలా మారిపోయిందో, నాకెందుకు అలా అనిపిస్తుందో కూడా వివరంగా నీకు చెప్పాను, గుర్తు తెచ్చుకో. ఓకే ఓకే, నీ ఆర్గ్యుమెంటే కరెక్ట్ అనుకుందాం, నీ అబ్జర్వేషన్ని కాసేపు నిజం అనుకుందాం. ముందు మంచిగా ఉన్న మృణాల్ని సడన్గా చెడ్డగా మారిపోయింది, అంతేకదా? అవును. ఒకసారి మంచి నుండి చెడుగా మారిన మనిషి తన తప్పు తెలుసుకొని రియలైజ్ అయ్యి మళ్ళీ చెడు నుండి మంచిగా మారకూడదా? మృణాల్ని విషయంలో కూడా అదే జరగుండొచ్చుగా, ఎందుకు ఒప్పుకోవు? ఎందుకు మొండితనానికి పోతున్నావు? లావణ్య, వన్ సైడెడ్గా నువ్వు మృణాల్ని సపోర్ట్ చేస్తున్నావు, ఆమె అడ్వకేట్గా మారిపోయి టోటల్గా ఆమె వైపే ఆర్గ్యూ చేస్తున్నావు. లుక్ భూపతి, నీ మైండ్లో మృణాల్ని ఒక నెగిటివ్ షేడ్లోని ఫిక్స్ అయిపోయింది. దాని నుండి కొద్దిగా కూడా బయటకు వచ్చి ఓపెన్ మైండ్తో ఆలోచించలేకపోతున్నావు అంటాను. లేని సమస్యను కొని తెచ్చుకుంటున్నావు అంటాను. నో, మృణాల్ని మ్యాటర్లో వెనక్కి తగ్గేదే లేదు. షీఈస్ వెరీ డేంజరస్. నా అభిప్రాయం మారదు, అందులో తప్పు కూడా ఏమీ లేదు. వెల్, బట్ ఈరోజు మాత్రం ఎందుకో తన క్యారెక్టర్కి భిన్నంగా ప్రవర్తించింది. దాని వెనకేదో బలమైన కారణం తప్పకుండా ఉండే ఉండాలి. ఓకే, నీ ఇష్టం బాబు, నీకు చెప్పే ఓపిక నాకు లేదు.
మృణాల్ని సమస్య పక్కన పెట్టు, మన సమస్య గురించి ఆలోచించు. బలవంతాన పీటల మీద కూర్చోబెట్టి పెళ్లి చేసేసేలా ఉన్నారు. రాజేశ్వరిదేవి గారు మన పెళ్లి విషయంలో అడ్డుపడతారనుకున్నా, అందుకే నిశ్చింతగా ఉన్నా. ఇంత పాజిటివ్గా మారిపోయి తనే ముహూర్తం పెట్టిస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. మరిప్పుడేం చేయదలుచుకున్నావు? అదే ఆలోచిస్తున్నా. ఎందుకొచ్చిన నాటకం భూపతి? విత్డ్రా అయిపోదాం. ఎలాగో డెలివరీలోపు మృణాల్ని పంపించలేవు. ఎందుకలా డిసైడ్ అయిపోతావు? మృణాల్ని ఏదో విధంగా పంపించి తీరాలి. ఐ డౌట్. అది అయ్యే పని కాదు. రాజేశ్వరిదేవి ఒప్పుకోదు. నాకు తెలిసి మృణాల్నితో ఎలాంటి ప్రాబ్లము ఉండదు. కాంప్రమైజ్ అయిపో. డెలివరీ వరకు మృణాల్ని భరించు. లావణ్య, ఇంకొంచెంసేపు ఇక్కడే ఉంటే నీ మాట వినేలా హిప్నటైజ్ చేసేలా ఉన్నావు. డోంట్ ఇన్ఫ్లుయెన్స్ మీ. మా కావాల్సిన మేమే సాధించుకుంటాం. నువ్వు ఇబ్బంది పడే పరిస్థితి రానివ్వం. అదే జరిగితే నువ్వు చెప్పినట్లే చేస్తాం. ఓకే, నౌ రిలాక్స్. మృణాల్ని తొందరపడుతున్నామేమో. ఏ విషయంలో? లావణ్యతో రాజావారి వివాహం జరిపించడంలో. ఎందుకలా అనుకుంటున్నారు? ఏమో, ఆయన మనసు మారొచ్చేమో, రెండో పెళ్లి వద్దనుకోవచ్చేమో. నా చేతిలో ఆయుధంగా మారిన రాజేశ్వరిదేవి మనసు మార్చుకుని నా చేయి జారిపోతే యుద్ధం చేయడం కష్టం. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి. మృణాల్ని, మాట్లాడవేంటి? నీకు కూడా అలాగే అనిపిస్తోందా? భర్త కట్టిన తాళి భార్య మెడలో ఉన్నంతసేపు అది నాగస్వరంలా భార్యని మొగుడి వైపే ఆడిస్తుంది. మరోలా దృష్టి మరల్చనివ్వదు. అది తాళి పవర్, ఆడదాని వీక్నెస్. అది మీ తప్పు కాదు. భర్త మీద నమ్మకం ఉండొచ్చు, కానీ మూఢనమ్మకం ఉండకూడదు. కొత్తగా ఏం చూసి రాజావారి మనసు మారుతుంది అని అనుకుంటున్నారు? నువ్వు కళ్ళెదురుగా ఉండడం చూసి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఆయనే తండ్రి అన్నది కాదనుకోలేని నిజం. బిడ్డను చూశాక రాజావారి ఆలోచనలు మారొచ్చు. వారసుని ఎత్తుకున్నాక రెండో పెళ్లి వద్దనుకోనూ వచ్చు. ఎంత అమాయకంగా ఆలోచిస్తున్నారు రాజేశ్వరిదేవి గారు. బిడ్డను చూస్తే మనసు మారుతుందేమో అని భయపడే డెలివరీకి ముందే నన్ను హవేలి నుంచి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. మనసు పడి చేసుకోబోయే రెండో పెళ్లికి తన వారసుడు అడ్డం కాకూడదు అనేదే ఆయన ప్లాన్. అయినా రాజావారిని మనం బలవంతాన పెళ్లిపీట్ల మీద కూర్చోబెట్టడం లేదే. ఇంకో విషయం ఆలోచించండి. వదిలేస్తే రాజావారు ఎటైనా జారిపోవచ్చు. ముహూర్తం అంటూ బలవంత పెడితే మీ మీద ఏ కొంచెం ప్రేమున్నా మీ వైపే మొగ్గుతారు. నన్ను నమ్మండి, మీకు అన్యాయం జరగదు. నేను గ్యారంటీ. అత్తమ్మా, టీ తీసుకో. చేయగలుగుతుంది. రెస్ట్ తీసుకోమంటే వినవు కదా. ఉండు, శుభ్రంగా ఈ కుట్టు మిషన్ అమ్మేస్తాను, సరిపోతుంది. అమ్మే, దాంతో పాటు నన్ను కూడా అమ్మే, పీడా పోతుంది. అత్తమ్మా,
రండి. ఎక్కడికి? ఎవరు కావాలి? అమ్మా, అదేంటి? చేతగాని వాడివైతే దద్దమ్మలా ఇంట్లో ముడుచుకుని పడుండు. పెద్ద మగాడిలా ఆ పెళ్ళాం ఇంటికి ఈ పెళ్ళాం ఇంటికి తిరక్కు. ఏమైందమ్మా? అత్తమ్మ, ఆయన లోపలికి రానివ్వు. ఏంటి రానిచ్చేది? మొన్న నీ సవతొచ్చి బూతులు తిట్టిపోయింది, సరిపోలేదా? జుట్టు పట్టుకుని కొడితే గాని నీకు బుద్ధి రాదా? వర్ధను, ఏమైంది? ఏమీ లేదు, ముందు మీరు లోపలికి రండి. ఎందుకే ఇంకా దాపరికం? దానికి లేని మర్యాద నీకెందుకు? వర్ధనం, నిర్మల గాని ఇక్కడికి వచ్చిందా? రావటం కాదు, వర్ధనమ్మను నానా మాటలు అని వెళ్ళింది. ఇంకోసారి నువ్వు ఇక్కడికి వస్తే మీ ఇద్దరిని కలిపి నడి రోడ్డు మీద నిలబెట్టి దులుపుతానన్నది. ఏదో కోపంలో అలా అనేసింది. వదిలేయండి. కోపం దానికే కాదే, నాకు ఉంది. ఆ దెవతో నిన్ను తిడుతూ ఉంటే ఎలా ఊరుకుంటాననుకున్నావు? అత్తమ్మా, ఒరేయ్, నువ్వే నా కొడుకు అయితే దాని జుట్టు పట్టుకుని ఇక్కడికి లాక్కొచ్చి వర్ధనమ్మకు క్షమాపణ చెప్పించు. అప్పుడు ఈ గుమ్మం తొక్కు. అంతవరకు ఇక్కడికి రాకు. వెళ్ళు. అత్తమ్మా, ఏమిట మాటలు? అడ్డం పడ్డావంటే ఊరుకోను, నా మీద ఒట్టేసినా పట్టించుకోను. అసలు పెళ్ళాన్ని కంట్రోల్ చేసుకోలేని వాడివి నువ్వే మొగుడివరా? అచ్చోసిన ఆంబోతులా దాన్ని ఊరు మీద వదిలితే నేను ఊరుకుంటాననుకుంటున్నావా? రేయ్, వెళ్ళి దానికి చెప్పరా మీ అమ్మ దానికంటే పెద్ద రౌడీ అని చెప్పు. వెళ్ళు. మళ్ళీ అది గాని ఈ వీధిలో అడుగు పెట్టిందంటే కుక్కను తరివినట్టు తరుగుతాను. వెళ్ళు, మళ్ళీ నాకు నీ మొహం చూపించుకో. అమ్మా, ఏమండి? ఆగండి. వెళ్ళని. వాడి గడప తొక్కితే నేను ఈ గడప దాటి వెళ్ళిపోతాను. అయ్యో, అంతే. ఏమనుకుంటున్నావో. మనిద్దరం కలిసి ఉండేది ఇలా ఫోటోల్లోనేమో. ఒక మంచి మనిషిని బాధ పెడుతున్నాను. మళ్ళీ పెళ్లి చేసుకోండి అని ఆవేశంలో ఆ రోజు ఎందుకు అన్నాను, ఎలా అన్నాను? ఇప్పుడు ఆ ఊహే భరించలేకపోతున్నాను. మీ పక్కన నేను కాకుండా ఇంకో అమ్మాయిని ఒప్పుకోలేను. మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నట్లున్నాను. సారీ. లావణ్య, ఇలా వచ్చి కూర్చో. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. లావణ్య, పర్వాలేదు, ఇలా రా. నైస్ పేర్.
మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు, ముద్దొస్తున్నారు. నీకు ఈర్ష్యగా లేదా? ఎందుకు? కాబోయే భర్త పక్కన మరో ఆడదాన్ని చూస్తుంటే. రాజేశ్వరిదేవి గారు, పర్వాలేదు చెప్పు. నన్ను చూస్తే మీకు ఈర్ష్యగా ఉందా? నిజం చెప్పమంటావా, అబద్ధం చెప్పమంటావా? మీరు అబద్ధం చెప్పినా సంతోషపడను. నిజమేంటో తెలుసు కాబట్టి, ఆల్రెడీ మీ కళ్ళు చెప్పేశాయి కాబట్టి. నా భర్త నాకిచ్చే, ఐ మీన్ నా భర్త ఫోటో నాకిచ్చే. పర్మనెంట్గా నేనే ఉంచేసుకుంటానని భయపడుతున్నారా? ఇది భయమో జాగ్రత్త నాకు తెలియదు, అయినా భయపడినంత మాత్రాన జరగాల్సింది ఆగుతుందా? ఏమో, ఆగాల్సి ఉంటే ఎవరు భయాలతోనూ పని లేకుండానే ఆగిపోతుంది. అయినా భయపడుతూనే ముహూర్తం పెట్టేస్తున్నారే. నాది అనుకున్నది నిజంగా నాది అవునో కాదో తెలుసుకుందామని. మీదేం తెలిస్తే? అంతకు మించిన సంతోషం లేదు. అది కాదు, కాదు అని మాత్రం అనకు. నేను అన్నంత మాత్రాన కాకుండా పోతుందా? ఆ దేవుడికి తెలుసు ఏది ఎవరి సొంతమో, ఎవరు ఎవరి సొంతమో. అన్యాయం చేయడు. ఎవరికి? నాక నీకా? మనకి. నాది అనే మాటను మర్చిపోయి మానా అనే మాటతో రాజీ పడాలా? అనవసరంగా బాధపడుతున్నావని నీకెలా చెప్పను రాజేశ్వరిదేవి. ఇప్పటికీ నీ భర్తకు నువ్వంటేనే ప్రాణం. నిన్ను తప్పితే వేరొకరిని భారీగా ఊహించుకోలేడు. ఏంటి ఆలోచిస్తున్నావు? నేను మన అనటం కూడా ఇష్టం లేదా? అంత స్వార్థమా? స్వార్థమో అన్యాయమో నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. మీది అనుకున్నది మీదే, నాది అనుకున్నది నాదే. ఎవరికి ఎవరు పోటీ కాదు, ఎవరికి ఎవరు అడ్డం కాదు. అర్థం చేసుకుంటే సంతోషం, అర్థం కాకపోతే ఇట్స్ యువర్ బ్యాడ్ లక్. ఇట్స్ యువర్ బ్యాడ్ లక్. ఇట్స్ యువర్ బ్యాడ్ లక్. తీసుకోండి. ఏంటి మృణాల్ నీది? ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి మీరు నాకు బహుమతిగా ఇచ్చిన నగలు ఎందుకు తిరిగిస్తున్నా? నేను అడిగానా? అడగకపోవడం మీ మంచితనం, అడగకుండా ఇచ్చేయడం నా బాధ్యత. ఎందుకలా మాట్లాడుతున్నాము మృణాల్ని? దయచేసి తప్పుగా అనుకోవద్దు. నాకు అవమానంగా అనిపిస్తోంది. చిన్నతనంగా ఉంది. అగ్రిమెంట్ ప్రకారం కడుపులో బిడ్డను నువ్వు మాకు తిరిగివ్వాలి. ఈ నగలు ఇవ్వాలని లేదు. వాటి గురించి నేను కోర్టుకెళ్ళను, నీ చుట్టూ తిరగను. అందరికీ పరాయిదాన్నైపోయాను. కనీసం నువ్వైనా అర్థం చేసుకుంటావని ఆశపడ్డాను, అది తప్పని తేల్చేశావు. దయచేసి అలా అనుకోకండి. నా గురించి కంటే మీ గురించే ఎక్కువగా ఆరాట పడుతూ ఉంటాను. నా వల్ల మీకు చెడ్డ పేరు రాకూడదని కోరుకుంటాను.
ప్రేమతో మీరీ నగలిచ్చిన ఆపేక్షతో నేను అవి తీసుకున్నా చూసేవాళ్ల దృష్టిలో స్వార్థపరురాలు అనే ముద్ర నా మీద పడుతుంది. నాకు చెడ్డ పేరు రావడం అంటే నన్నెంపిక చేసిన మీకు వచ్చినట్టే. అందుకే ఈ జాగ్రత్త. అయినా డెలివరీ టైం దగ్గర పడుతోంది. నావి కానివి నా దగ్గర ఉండడం కూడా భావ్యం కాదు. మీరందించిన ప్రేమాభిమానాలు చాలు. గుండెల్లో మూట కట్టుకుని వెళ్ళడానికి రాజావారు రాజేశ్వరిదేవి గారు నిజాయితీకి మంచితనానికి ఈ లోకంలో చోటు లేదు. మంచి వాళ్ళకి జరిగే అవమానాలను చూస్తూ కళ్ళుండి గుడ్డిగా మనసుండి మొండిగా బ్రతకాల్సిందే. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? తెలియక అడుగుతున్నారా? తెలిసి కూడా మరోసారి నాతో ఆ పేరు చెప్పించుకొని గొడవ పడదామని అడుగుతున్నారా? రాజశ్రీదేవి గారు, ఇవన్నీ మృణాలకి గిఫ్ట్గా ఇచ్చిన నగలు. తన డెలివరీ టైం దగ్గర పడిందని, మన బిడ్డను మనకు అప్పగించి వెళ్ళిపోయే రోజు దగ్గరకు వచ్చిందని, మనకు సంబంధించిన వస్తువులేవి తన దగ్గర ఉండడం మంచిది కాదని ఈ నగలిచ్చేసి వెళ్ళిపోయింది. చూసారా, చూసారా మృణాల్ని నిస్వార్థం, చూసారా ఆమె మంచితనం, ఆమె గొప్పతనం. ఇంత మంచి మనిషిని మనం ఎంత చీప్గా ట్రీట్ చేస్తున్నాం. ముష్టి మనిషిని చీ కొడుతున్నట్లుగా అనిపిస్తోంది. మీకు అన్యాయంగా అనిపించడం లేదా? రాజేశ్వరిదేవి గారు, ఒక నిర్ణయం తీసుకునే ముందు ఎంతో ఆలోచించి మదనపడి తప్పులను బేరీజు వేసుకుని నిర్ణయానికి వస్తాం. మృణాలని విషయంలోనూ అంతే జరిగింది. ఇక దాని గురించి వాదోపవాదాలు అనవసరం. ఎందుకలా ఫిక్స్ అయిపోతారు? మన ఆలోచనలు ఒక్కొక్కసారి మనల్ని తప్పుదోవ పట్టించవచ్చు, పొరపాటు జరగచ్చు. మనం అనుకున్నది చేస్తున్నది కరెక్టు, దానిని ఎవరు వేలెత్తు చూపించకూడదు, ప్రశ్నించకూడదు అనుకోవడం అహంకారం, ఈగో. రాజశ్రీదేవి గారు, క్షమించండి,
మిమ్మల్ని ప్రశ్నించడం తప్పే, కానీ నేను ఈ తప్పు చేయకపోతే మీరు చేయబోతున్న పెద్ద తప్పులో నేను భాగస్వామిని అవుతాను. తోటి ఆడటానికి అన్యాయం చేసిన దాన్ని అవుతాను. వెళ్ళిపోతున్నారా? దాని అర్థం ఏంటి? నా మాటలకు విలువ లేదనా? అర్థం లేదనా? లేక మాట్లాడి లాభం లేదనా? చెప్పండి. తెగని సమస్య గురించి ఎంతని డిస్కస్ చేస్తా? మన మధ్య అపార్థాలు దూరం పెరగడం తప్ప ఈ ఆర్గ్యుమెంట్ వల్ల వేరే ఏ లాభం లేదు. తెగని సమస్య అని ఎందుకు అనుకుంటున్నారు? మనసు పెట్టి ఆలోచించండి. రాజశ్రీదేవి గారు, ప్లీజ్. నాకు మాత్రం రుణాల్ని కడుపులో పెరుగుతున్న మన వారసుని దూరం చేసుకోవాలని ఏ మాత్రం లేదు. నాటకాలొద్దు. నాటకాల? మీ మనసులో ఏముందో మీకు తెలుసు. మీరేం చేస్తున్నారో, ఏం ఆశించి చేస్తున్నారో మీకు తెలుసు. మీకే కాదు, మాకు తెలుసు. కాసేపు ఓపెన్గా మాట్లాడుకుందాం. ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్. నేనెప్పుడు ఏదీ దాచుకోలేదు. మనసులో ఒకటి ఉంచుకొని ఇంకోలా ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఇప్పుడు అంతే. అబద్ధాలు ఆడకండి.